हाय फ्रेंड्स, वेलकम बैक टू असुतांस। मंथ आश्रम मेम सेकंड डे गड़चिंदी अने वीडियो चूदा मेमेम एक्टिविटीज चसाजो वीडियो चूदा। मॉर्निंग 5 o'clock वेकअप अलार्म वस्तु डिवोशनल सांग तो पॉजिटिव नोट तो प्रति सांग विंटू निद्र लेस्तर। आ तर्वात मॉर्निंग वाटर तागड़ वाश्रूम के फ्रेश अप इवन अन तरह एग्जैक्टली 5:30 अंत योगा क्लास स्टार्ट अंदुकने आ योगा क्लास के मैं बैलदेरा इदंत वाक चेस्तू वेल्लाली। सो मॉर्निंग वाक कूडा अयिपोतुंदी मन की एंदुकंटे मन रूम की इक्कडिकी कोंचेम दूरं उंटुंदी नडवगलिगे वाळ्ळु नडवच्चु लेदा इला बैटरी आटोस लो कूडा वेल्लोच्चु। ఇక్కడ వెళ్ళేదారిలో ఒక సైడ్ అయితే మామిడి చెట్లు ఇంకో సైడ్ అయితే పనస చెట్లు ఉంటాయి, కానీ ఎక్కడ మనము దేన్ని టచ్ చేయడానికి అయితే ఉండదు, ఎందుకంటే ఫుల్ గా సిసి కెమెరాస్ ఎప్పుడు ఆన్ లోనే ఉంటాయి। అట్లా మనం ఏదైనా ఆ కాయల్ని ప్లగ్ చేస్తే కూడా వెంటనే సెక్యూరిటీ వచ్చేస్తారు, అక్కడ మనకి ఫైన్ లాంటివి ఉంటాయి కాబట్టి ఎవరు వాటిల్ని తగలరు। ఆ మ్యాంగోస్ నే మళ్ళీ మనకి మాగబెట్టి మనకి డిన్నర్ లో లంచ్ లో అలా ఇస్తూ ఉంటారు ఆ ఫ్రూట్స్ మనకి। కొంతమంది యోగా మ్యాట్స్ మనమే ఇంటి నుంచి అక్కడికి తీసుకెళ్ళాలా విజయవాడ ఆశ్రమానికి అని అడుగుతున్నారు, అలా అయితే అవసరం లేదండి, యోగా మ్యాట్స్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఎవర్ మ్యాట్ వాళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ వేసుకొని కూర్చొని చేయాల్సి ఉంటుంది। యోగా అయిన తర్వాత మళ్ళీ మనమే తీసి దాన్ని ఎక్కడ తీసుకున్నామో అక్కడే పెట్టాల్సి ఉంటుంది। యోగాలో స్టార్టింగ్ మనకు కొన్ని వార్మ్ అప్ ఎక్సర్సైజెస్ చేస్తారు, ఆ తర్వాత సూర్య నమస్కారాలు, కొన్ని సిట్టింగ్, కొన్ని స్టాండింగ్, కొన్ని లయింగ్ ఆసనాస్ కూడా చేస్తారు మనతో। ఇక్కడ లేడీస్ ఒక సైడ్, జెంట్స్ ఒక సైడ్ కూర్చొని చేయాల్సి ఉంటుంది। మనకి యోగా ట్రైనర్ ఇక్కడ ఉన్న స్టేజ్ పైన కూర్చొని చేసి చూపిస్తూ ఉంటారు। మనం చేసే యోగా పోస్చర్స్ కరెక్ట్ గా ఉందా లేదా అని మన పోస్చర్స్ ని కరెక్ట్ చేయడానికి ఇక్కడ ట్రైనర్స్ ఉంటారు, లేడీస్ కి సెపరేట్ గా జెంట్స్ కి సెపరేట్ గా ఉంటారు। ఇక్కడ చూడండి యోగా కృష్ణా నది ఒడ్డున సూర్యకళ ప్రాంగణంలో యోగా చేస్తాం ప్రతిరోజు। ఇక్కడ యోగా చేయడానికి కూడా మనకు యోగం ఉండాలి అనిపించింది నాకైతే, ఆ సూర్యోదయం చూస్తూ సూర్య నమస్కారాలు చేయడానికి కూడా అదృష్టం ఉండాలి అనిపించింది। అలా యోగా చేసిన తర్వాత కాసేపు అక్కడే కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు, అక్కడ కొన్ని టేబుల్స్ చైర్స్ అలా ఉంటాయి, అక్కడే మేము కాసేపు చూస్తూ ఉన్నాము। అక్కడే చెట్టుకి ఉయ్యాలలు కూడా ఉంటాయి, ఇలాగా అక్కడ కూడా రిలాక్స్ అవ్వచ్చు। లాస్య చూడండి యోగా చేసి పాపము చాలా అలసిపోయింది। ఇక్కడ అందరూ కిందే కూర్చొని చేయాల్సిన అవసరం అయితే లేదు, కింద కూర్చోలేని వారి కోసం చుట్టూ కొన్ని బెంచెస్ లాగా ఉంటాయి, ఒక 30-40 మెంబర్స్ వరకు కూర్చొని చేయొచ్చు। అలా బెంచెస్ పైనే వాళ్ళు పెద్దవాళ్ళు, కొంచెం ఏజ్డ్ పీపుల్, అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వాళ్ళందరూ పైనే కూర్చొని యోగా చేయొచ్చు। నేనైతే మా అమ్మాయిని తీసుకుని ధైర్యంగా ఆశ్రమానికి తీసుకెళ్ళాను, కానీ లోపలైతే నాకు చాలా భయం ఉండేది, ఆ ఫుడ్ తింటుందో అలవాటు చేసుకుంటుందో లేదో, ఉండనని ఏడుస్తుందో అని చాలా భయంగా ఉన్నింది। అలాగే 7 days ఫాస్టింగ్ అంటే ఎలా చేస్తుందో ఏంటో అని చాలా భయపడుతూ వెళ్ళాను, కానీ ఒక్కరోజు కూడా నేను ఫాస్టింగ్ చేయననైతే చెప్పలేదు। అసలు అక్కడ డాక్టర్స్ కూడా మా అమ్మాయిని అయితే చాలా అప్రిషియేట్ చేశారు, నాకు కూడా చాలా హ్యాపీ అయిపోయింది తను అన్ని రోజులు ఏమి నన్ను ఏడిపించకుండా ఉన్నందుకైతే, ఐఎమ్ సో హ్యాపీ। నెక్స్ట్ యోగా తర్వాత ఏముంటుందంటే క్రియాస్ ఉంటాయి, క్రియాస్ అంటే దీనిలో వామన దోతి, జలనేతి, సూత్రనేతి లాంటివి ఉంటాయి। అక్కడ ఇక్కడ లైన్గా వాష్ పేషెంట్స్ అన్నీ ఉన్నాయి, అందరు చేస్తున్నారు చూడండి, వాళ్ళు సూత్రనేతి చేస్తున్నారు। సూత్రనేతి అంటే ముక్కులో నుంచి సన్న పైపును పోనించి నోట్లో నుంచి తీస్తారు, ఒక ట్రైనర్ కూడా ఉంటారు మనకి। అలాగే వామన దోతి అంటే వామిట్, ఫుల్గా వాటర్ తాగి వామిట్ చేయడము గోరువెచ్చని నీటితో, ఇలాంటివన్నీ చేసిన తర్వాత రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చాము। బ్రేక్ఫాస్ట్లో సెకండ్ డే మాకు మళ్ళీ మిల్లెట్ సూప్ ఇచ్చారు విత్ వెజిటేబుల్స్, అలాగే ఫ్రూట్స్, పపాయ ఫ్రూట్ ఇచ్చారు। ఆ సూప్లో సాల్ట్ అయితే అస్సలు ఉండదు, అందుకని కొంచెం లెమన్ పిండుకున్నామంటే మనకి సాల్ట్ లేదన్న విషయము మర్చిపోయి మనము ఈజీగా తినేయచ్చు, అది ఆ
ఆ తర్వాత మనము మనకి ఏ డాక్టర్ని రిఫర్ చేశారో ఆ డాక్టర్ దగ్గరికి ప్రతిరోజు వెళ్ళాల్సి ఉంటుంది. మన ప్రాబ్లమ్ని బట్టి మనకు డైట్ ట్రీట్మెంట్స్ అన్నీ రెఫర్ చేస్తారు. ఒక కార్డులో అన్నీ రాస్తారు. ఆ కార్డు తీసుకొని ట్రీట్మెంట్కి డైనింగ్ హాల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత మేము ప్రతిరోజు స్విమ్మింగ్ అయితే చేసేవాళ్ళము. ఆ స్విమ్మింగ్లో కూడా యాక్వా ఎక్సర్సైజెస్ అన్నీ నేర్పిస్తారు. అక్కడ కూడా ట్రైనర్ ఉంటారు. ఆ ట్రైనర్తో పాటు మనము యాక్వా ఎక్సర్సైజెస్ చేయొచ్చు. అంటే వాటర్లోనే వాకింగ్, జాగింగ్, బ్యాక్ వాక్, సైడ్ వాక్, ఇలా రకరకాలుగా జంపింగ్ జాక్స్ ఇలాంటివన్నీ కూడా చేయిస్తూ ఉంటారు. అదైన తర్వాత మనకి స్విమ్మింగ్ నేర్పించడానికి కూడా ఒక ట్రైనర్ ఉంటారు. స్విమ్మింగ్ రాని వాళ్ళు చాలామంది, ఇక్కడికి వచ్చి నేర్చుకున్న వాళ్ళైతే చాలామంది ఉన్నారు. ఆ ట్రైనర్ కూడా బాగా నేర్పిస్తారు ఇక్కడ మనకి. స్విమ్మింగ్ పూల్స్లో ఏంటంటే వాటర్లో కొన్ని కెమికల్స్ యాడ్ చేయడం వల్ల మనము బ్లాక్గా అవడము, అలర్జీస్ రావడం ఇలాంటివి ఉంటాయి కదా. కానీ ఈ స్విమ్మింగ్ పూల్లో అయితే అలాంటివి ఏది రాలేదు. మేము కంటిన్యూగా 10 డేస్ పైన వచ్చాము. కానీ మాకైతే ఎటువంటి అలర్జీస్ కానీ ఇలా ర్యాషెస్ కానీ అలాంటివి అయితే ఏమీ లేదు. నేను స్విమ్మింగ్ అయితే నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన తర్వాతే నేర్చుకున్నాను. ఇలా ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ చేస్తాము కదా స్విమ్మింగ్లో, అది చాలా మంచిదని చెప్పి నేను, నాకు ఆర్థరైటిస్ వచ్చిన తర్వాతే స్విమ్మింగ్ మా అబ్బాయితో పాటు నేను కూడా జాయిన్ అయ్యి అప్పుడు నేర్చుకున్నాను. ఆ స్విమ్మింగ్ చేసిన తర్వాత పక్కనే ఇలా శివాలయం ఉంటుంది, శివుని టెంపుల్. అక్కడ మనము శివుణ్ణి దర్శించుకొని ఆ తర్వాత కృష్ణానదిలో కూడా దిగొచ్చు. స్విమ్మింగ్ పూల్ పక్కనే ఉంటుంది ఇది, కృష్ణా రివరు. దీనికి కూడా కొన్ని బౌండరీస్ ఉంటాయి. చుట్టూ మనకి ఫెన్సింగ్ లాగా వేసి ఉంటారు. దాని లోపలే మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ట్రైనర్ ఉంటారు. స్విమ్మింగ్ రాని వాళ్ళు ట్యూబ్స్ వేసుకొని కూడా చేయొచ్చు. దీని తర్వాత మేము రెయిన్ డ్యాన్స్కి వెళ్ళాము. ఈ మడ్ బాత్, నీమ్ బాత్ అలాంటివన్నీ జరుగుతాయి ఇక్కడే. ఇక్కడ మంతిన ఆశ్రమంలో అంటే ఫుడ్ ఒకటి మనము అలవాటు చేసుకోగలిగితే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. మనము ఎక్కడికి ఇలా ట్రీట్మెంట్కి వెళ్ళాము అన్న ఫీలింగ్ అయితే ఉండదు. ఏదో మనము రిక్రియేషన్కి వచ్చిన ఫీలింగే ఉంటుంది మనకి. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మనకి ఇక్కడ. కొత్త కొత్త ఫ్రెండ్స్ కూడా స్టార్ట్ అవుతారు మనకి. ఇలా రెయిన్ డ్యాన్స్ అయిన తర్వాత మేము మడ్ బాత్కి వెళ్ళి మడ్ బాత్ చేయించుకున్నాము. ఆ తర్వాత రూమ్కి బయలుదేరాము. రూమ్కి వెళ్దామంటే ఫుల్ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆ రెయిన్లో మేము నడవలేక ఈ బ్యాటరీ ఆటోలోనే వెళ్ళాము. అలా రూమ్కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సి వచ్చింది. ట్రీట్మెంట్స్ అంటే మనకి మార్నింగ్ కొన్ని ట్రీట్మెంట్స్ ఇస్తారు ఎవరికి తగినట్టుగా వాళ్ళకి. అంటే ఆక్యుపంక్చర్ లేదా ఫిజియోథెరపీ, ఆక్యుప్రెషర్ ఇలాంటివన్నీ ఉంటాయి. అట్లా మనకి ఏది రాయిస్తే దానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇది ఆఫ్టర్నూన్ లంచ్. ఆఫ్టర్నూన్ లంచ్ మాకు 2 పుల్కా, ఆకూరపప్పు, సాంబార్, టమాటో సూప్, కర్డ్, గుమ్మడికాయ కర్రీ, అలాగే అరటికాయ ఫ్రై, నెక్స్ట్ పచ్చడి కూడా పెట్టారు. లంచ్ అయిన తర్వాత 1 to 2 o'clock రెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత 2:30 నుంచి మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతాయి. బాడీ మసాజెస్, స్టీమ్ బాత్స్, సోనా బాత్, హిప్ బాత్ ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. అదైన తర్వాత ఈవినింగ్ మేము 4 o'clockకి యోగా చేసాము. ఆ యోగా నిన్న చూపించాను కదా వీడియోలో, యోగా, హుల్లా హూప్, బాల్ ఎక్సర్సైజెస్ అవన్నీ అయిన తర్వాత మేము షుగర్ కేన్ జ్యూస్కి వచ్చాము. షుగర్ కేన్ జ్యూస్లో చూడండి, లాస్యాకి జ్యూస్ వేరే కలర్లో ఉంది, డార్క్ కలర్లో ఉందని చెప్పి మళ్ళీ రిటర్న్ ఇచ్చి వేరే తెచ్చుకుంది. అలా షుగర్ కేన్ జ్యూస్ తాగాము ఫస్ట్ అండ్ సెకండ్ డే మేము. ఇది షుగర్ కేన్ జ్యూస్ 20 రూపీస్ అవుతుంది. మనకైతే స్టాఫ్కి అయితే 10 రూపీస్. ఆ తర్వాత
నైట్ డిన్నర్ ఇది నైట్ 6 నుంచి 7 వరకు డిన్నర్ ఉంటుంది ఆ డిన్నర్ లో మాకు ఇలా బొరుగులు ఇచ్చారు మా సైడ్ దీన్ని బొరుగులు అంటాము మీరు మరమరాలు అంటారు అనుకుంటా మ్యాంగో వాటర్ మెలన్ ఇచ్చారు నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మమ్మల్ని ఫాస్టింగ్ ఉండమని చెప్పారు డాక్టర్ అందుకని మాకు ముందు రోజు ఈవినింగ్ ప్రతి ఒక్క రూమ్ లోకి ఎవరెవరు ఫాస్టింగ్ ఉంటారో వాళ్ళందరికీ ముందు రోజే ఇలా ట్రేలో కొన్ని లెమన్స్ హనీ అలాగే ఒక నైఫ్ స్పూను 2 గ్లాసెస్ లెమన్ స్క్వీజర్ అన్నీ మనకి ముందు రోజే ఇచ్చేసి వెళ్తారు ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ 8:00 నుంచే మనము ఫాస్టింగ్లో ఉండాల్సి వస్తుంది ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి హనీ వాటర్ తాగాల్సి వస్తుంది అందుకని మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ లెమన్ హనీ క్యారీ చేసుకెళ్తే మనం అక్కడే తాగేయచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్